अंदर की नमस्कार मी अंदर तलस राष्ट्र अलागे देश में गत ने 23 तारीख नीचे लाकडौन प्रकट जी दाँ सक्सफुल अमल जो इंत भाग में वरंगल पटना प्रजल विज्ञप्ति चयन जी अत्यवसरम तपिस्ते बैठक रावदी अना मंद व्यक्त चिना रीजन तो बैठक राव जो सो ई लाकडौन एफेक्ट अमल से नि वाल वेहिकल सीज़ जरूर सुमार रोजे 106 वेहिकल सीज़ जी अलागे निना मोतम कल 149 टू वीलर्स अलागे 110 आटो सीज़ जी सो ई सदर्भंग अंदर द्वारा वरंगल प्रजानीका विज्ञप्ति चेयड़े दयचे अवसरमे तपिस्ते बैठक रावद्दु अभी बैठक साजिक दूरा पाटी एक्नाड़ूर डिस्टेंस पब्लिक टू पब्लिक मिनिमम मीटर डिस्टेंस मेंटेन नित्यावसर सरकल यानी मेडिसिन्स एवं अत्यवसरम तपिस्ते बैठक रावद्दु विज्ञप्ति तेलंगाना गवर्नमेंट सिटिजन ट्रैकिंग ऐप इंट्रोड्यूस चेयडम जरिगिंदि सो ये चेकिंग पॉइंट दग्गरैना सरे व्यक्ति वच्चिनप्पुडु अतनि ओक वेहिकल नंबर अतनि डीटेल्स अन्नी कूडा ऐप लो एंटर चेयडम जरुगुतुंदि अतनु आ चेक पॉइंट दाटी नेक्स्ट चेक पॉइंट वेल्लिनप्पुडु ऑटोमेटिक गा अक्कड उंडे व्यक्ति चेकिंग आफीसर एवरुतुन्नाडु नंबर एंटर चेसिनप्पुडु अतनि ई चेक पॉइंट ऑलरेडी दाटाडु अदंता कूडा अंदर रिकॉर्ड अवुतुंदि सो आ विधंगा ओक रोजु अतनु एन्नि चेक पॉइंट्स दाटाडु ఎన్ని సార్లు టౌన్ లో తిరిగాడు అనేది యాప్ లో రికార్డ్ అవుతుంది కాబట్టి దాని బేస్ చేసుకొని కూడా అతని మీద కేసు జడం జరుగుతుంది మొత్తం వరంగల్ రీజియన్ లో 8 నో మూమెంట్ జోన్స్ ఉన్నాయండి సో అన్ని కూడా కార్డన్ ఆఫ్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా టైమ్ అండ్ అగైన్ చెప్పడం జరిగింది దయచేసి బయటికి రావద్దని చెప్పేసి వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు అన్ని కూడా వారి డోర్ స్టెప్ దగ్గర గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన ధరలకి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది అలాగే మండి బజార్ లో స్పెషల్ గా 104 వెహికల్ కూడా పెట్టడం జరిగింది ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఇమిడియట్ గా అటెండ్ అవ్వడానికి సార్ ముఖ్యంగా నిత్యావసర సరుకులు ఏదైతే అవసరం ఉన్నాయో అన్ని కూడా తీసుకోవడం అని చెప్పేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 4 వరకు కూడా 6:30 వరకు కూడా అనౌన్స్ చేయడం జరిగింది సో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మన వీట్ బజార్ గానివండి తర్వాత మండి బజార్ గానివండి అన్ని కూడా హోల్సేల్ షాప్స్ ఉంటాయి మనకు రోడ్స్ చాలా కంజెస్టెడ్ గా ఉంటాయి సో కాబట్టి వాళ్ళందరూ కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఎక్కడ కూడా గుంపులుగా ఉండకూడదు అని చెప్పేసి రోడ్డు పైకి వచ్చే వాళ్ళ గురించి ఈ స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు 106 వెహికల్ సీజ్ చేయడం జరిగింది ఇది ఇంకా ఫర్దర్ కూడా స్ట్రిక్ట్ గా ఉంటుంది కాబట్టి మీ అందరి ద్వారా అందరికి విజ్ఞప్తి చేయడం ఏంటంటే దయచేసి అవసరం ఉంటే తప్పిస్తే బయటికి రావద్దండి మా దృష్టికి వస్తే ఎవర్ని వదలట్లేదండి మీ దృష్టికి అలాంటి ఏ సందర్భమైన వస్తే దయచేసి పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేయండి దానిపైన కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది ఓకే